నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాదా. చాలామంది ఈ మధ్య కాలంలో నేమ్ కరెక్షన్స్ విషయంలో చిన్నపిల్లల పేర్లు ఏ విధంగా ఉండాలి ఏంటి అండ్ ముఖ్యంగా పిల్లల పేర్లు పెడితే సో వాళ్ళకి మనం అంతకంటే ఎక్కువ ఆస్తి ఇవ్వలేమేమో ఆ పేర్లోనే కొంచెం ఎదుటోడు పలికే విధానాన్ని బట్టి కానీ లేదంటే మాట్లాడే విధానాన్ని బట్టి కానీ సో కొంత అది కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది. పేరే బలం అని చెప్పుకోవాలి నిజంగా. అండ్ ఈ మధ్యకాలంలో న్యూమరాలజీ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా నేమ్ కరెక్షన్స్ మీద ఆసక్తి ఎక్కువ పెరిగి లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు. రియలీ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే మనం జనవరి చేసాము, ఫిబ్రవరిలో పుట్టినటువంటి వారి లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ, సో ఏ విధంగా ఉంటుంది అండ్ నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయించుకుంటే బాగుంటుంది అనేది. ఓకే నాన్న, ఫిబ్రవరి ఈజ్ స్పెషల్ స్పెషల్ మంత్. ఈ పిల్లలు చాలా కామ్, హానెస్ట్, హార్డ్ వర్కింగ్. హానెస్ట్ ఉండి నిజాయితీ ఉండి కష్టపడి పనిచేసేవాడికి తిరుగు ఉండదు. వీళ్ళు ఎవరితో కొట్లాట పోవడానికి ఇష్టపడరు. అంటే వీళ్ళు ఎలా నేచర్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్గా ఉంటుంది, అందరు కలుపుకొని పోయే రకం. వీళ్ళు పెరిగే కొద్ది కూడా వీళ్ళ నేచర్ ఇదే బలపడుతుంటుంది అన్నమాట. సో వీళ్ళకి దూరంగా ఆలోచిస్తారు ముందే, అంటే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి. స్పెషల్ పీపుల్ విత్ వెరీ గుడ్ థింకింగ్ ఈ నంబర్ 2 అన్నమాట ఫిబ్రవరి అంటే. సో చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా పాజిటివ్. ఎవరైనా సరే వీళ్ళు మా వాళ్ళు మనవాళ్ళు, వాళ్ళని కాపాడుకోవడానికి ఎందరోనే వెళ్తారు. సో వీళ్ళ నేచర్ ఏమంటే హార్డ్ వర్కింగ్. చిన్నపిల్లలు ఏమంటే ఎడ్యుకేషన్లో చాలా బాగా రాణిస్తారు, ఫారెన్ అబ్రాడ్లో వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేయడానికి చాలా అవకాశాలు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి. వీళ్ళ నేచర్ ఏమంటుంది హార్డ్ వర్కింగ్. పెద్ద పొజిషన్స్లో కూర్చుంటారు, ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ పొలిటికల్ ఫీల్డ్లో కానీ. 2 విల్ రూల్ దర్త్ మనం. నంబర్ 2 గాంధీ కూడా నంబర్ 2 సెకండ్ పుట్టారు, మంత్ వేరే మంత్. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ 2 అంటే సాఫ్ట్ నేచర్, అందరిని కలుపుకొని పోయే నేచర్ అండ్ విక్టరీ వీళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. ఫిబ్రవరి స్పెషలైజ్డ్ ఇన్ సక్సెస్. వీళ్ళని ఎవరన్నా ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తారు వాళ్ళ కోసం. అండ్ దే లవ్ దేర్ లవ్డ్ వన్స్ అండ్ దే కేర్ దేర్ లవ్డ్ వన్స్. ఫ్యామిలీకి కూడా స్పెషల్ కేర్ ఇస్తారు. ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తే వీళ్ళ టాలెంట్ అది ఉపయోగించి కొట్లాడకుండా చాలా చాకచక్యంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. వీళ్ళు ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా చెల్లికి కానీ చెల్లి వాళ్ళ భర్తకు వచ్చినా కూడా వీళ్ళు దూరి చాలా హానెస్ట్గా సిన్సియర్గా ఆ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేస్తారు. సో వీళ్ళకి ఉండేది ఏంటంటే మాటకారితనము, ఎవరినైనా వీళ్ళు మాటలతో మాయ చేయగలరు, కోపం తక్కువ వీళ్ళకి. ఫిబ్రవరిలో స్పెషలైజ్డ్ దేర్ వెరీ సాఫ్ట్ అండ్ పాజిటివ్ పీపుల్. టార్గెట్స్ ముందే ఫిక్స్ చేసుకుంటారు నా ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు. అండ్ దిస్ జస్ట్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. మల్టిపుల్ టాస్క్లు పెట్టుకోరు, సింగిల్ సింగిల్ టాస్క్లు, ఒక్కొక్క టాస్క్ ఒకసారి రీచ్ అవుతారు సింపుల్ గోల్స్ని. అంటే ఎలా చెప్పాలంటే దే ఆర్ బాన్ టు బీ సక్సెస్ఫుల్. ఈ మంత్లో ప్రతిరోజు పుట్టిన వాళ్ళు ఎవరన్నా సరే చాలా గొప్ప విషన్స్లో ఉంటారు. అండ్ ఈ వీళ్ళు తగ్గట్టు పేరు పెట్టుకోగలిగితే ఫిబ్రవరి తగ్గట్టు వాళ్ళని మనం పట్టుకోలేము ఇంకా. సో పేరెంట్స్కే నేర్పిస్తారు వీళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉండాలి. అంటే వాళ్ళంతా తెలివైన వాళ్ళు, నిజాయితీ ముఖ్యమని నమ్మేవాళ్ళు ఫిబ్రవరిలో పుట్టినవాళ్ళు. సో నిజాయితీ లేకపోతే మనం బతకడం కూడా వేస్టు. ఒక అబద్ధం చెప్పడం కూడా వాళ్ళు ఇష్టపడరు. సో హానెస్టీస్ వాళ్ళ వాళ్ళ వెపన్. ఎవరు చూసినా కూడా ఇలా ఉండాలి మన పిల్లోడు, ఇలా పెరగాలి మన పిల్లోడు, ఈ అబ్బాయిలా ఉండాలి, ఈ అబ్బాయి మన అబ్బాయి అయితే బాగుందనుకునే రకమైన వాళ్ళంతా ఫిబ్రవరిలో పుట్టి ఉంటారు. హానెస్ట్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్. నెగిటివ్ క్వాలిటీస్ ఏం ఉండవు వీళ్ళకి. వీళ్ళకి దేవుడు భక్తి ఎక్కువ ఉంటుంది. ఎక్కడున్నా సరే చిన్న సమస్య వచ్చినా కూడా దేవుడిని వెంటనే తలుచుకునేస్తుంటారు వీళ్ళు. సో వీళ్ళకి ఎక్కువ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. మనకు నేచర్కి ఒక కనెక్షన్ ఉంది, అది మనం ఫస్ట్ అర్థం చేసుకోగలిగితే 99 ప్రాబ్లమ్స్ సాల్వ్. సో మనం ఏమనుకుంటారంటే అలా ఏముండదు. ఇప్పుడు ఒక నాకు ప్రాబ్లం వచ్చింది, ఒక 2 మినిట్స్ మనం ఈ ఫిబ్రవరి వాళ్ళు కానీ తలుచుకుని నాకు దారి చూపించండి, దారి ఓపెన్ అయిపోతుంది వాళ్ళకి. దే ఆర్ వెరీ వెరీ స్పెషల్ పీపుల్ అండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నిజాయితీ ఉంది కాబట్టి దేవుడు వెయిట్ హెల్ప్ చేయడానికి వెయిట్ చేస్తుంటాడు వీళ్ళని. నిజాయితీతో ఉన్న వాళ్ళకి దేవుడే రక్ష. అండ్ లేటర్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి దే ఆర్ లక్కీ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్. సినిమా రంగంలో కావచ్చు, పొలిటికల్ రంగంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్, వీళ్ళు ఏ వ్యాపారం చేసినా నిజాయితీగా చేస్తారు. బా కల్తీలు చేయరు. పెట్రోల్ బంక్ పట్టుకుంటే కరెక్ట్గా పెట్రోల్ కరెక్ట్గా అమ్ముతారు, కానీ 100,000 రూపాయలు వస్తుంది 10 లక్షలు వస్తుంది అన్న కూడా వాళ్ళు మోసం చేయడానికి సిద్ధపడరు వాళ్ళు. దే ఆర్ ట్రూ పీపుల్. ఇలా చాలామంది చూశాను నేను ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు. దే మెయింటైన్ దేర్ హానెస్టీ అట్ ఎనీ కాస్ట్. వాళ్ళ డబ్బులు లేకపోయినా కూడా నిజాయితీగా ఉంటారు. అండ్ ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నప్పుడు వాళ్ళ డబ్బులు ఉన్నా లేకపోయినా ఎక్కడన్నా బోర్ చేసిన హెల్ప్ చేస్తారు వాళ్ళు. అంటే హెల్ప్ చేయాలనుకున్నప్పుడు చేస్తారు.
అతనికి నిజంగా అవసరం ఉండాలి హెల్ప్ అడిగిన వాడికి. కామెడీగా వచ్చి ఒక వేరుపాయలు పార్టీ చేసుకోవాలి ఇవ్వడు. ఏదో మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ ఉందంటే ఎంత ఎంత ఇవ్వాలో అంత ఖచ్చితంగా దే విల్ గివ్ అన్నమాట. వాళ్ళకి లక్కీ డేస్ కానీ లక్కీ కలర్స్ కానీ లక్కీ నెంబర్స్ కానీ వీళ్ళకి ట్యూస్డే థర్స్డే సాటర్డే లక్కీ అండ్ మూన్ స్టోన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 చంద్రకాంతం అని చాలా మంచి స్టోన్ వీళ్ళకి పిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి. వీళ్ళలో ఆ కామ్నెస్ అలాగే ఉంచి ప్రశాంతం నేచి అలాగే ఉంచి పక్కన వాళ్ళు ఎవరిని ఇరిటేట్ చేసినా కూడా వీళ్ళు ఇరిటేట్ కాకుండా ఈ మూన్ స్టోన్ చూసుకుంటుంది. వీళ్ళు వచ్చిన డబ్బులు ఖర్చు కాకుండా వీళ్ళ హెల్త్ మెయింటైన్ చేసేలా చూసేది మూన్ స్టోన్ డ్యూటీ. సో ఫిబ్రవరి మూన్ స్టోన్ మంగళ బేస్త శనివారం లక్కీ రోజులు లక్కీ కలర్స్ క్రీమ్ కలర్ బ్లూ కలర్ లక్కీ కలర్స్ వీళ్ళకి ఆల్ షేడ్స్ ఆఫ్ క్రీమ్ ఆల్ లైట్ కలర్స్ బ్లూ కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఫింగర్ స్టోన్ మాత్రం రైట్ హ్యాండ్కే వేసుకోండి. అండ్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి మనం మంచి పేరు ఇవ్వగలిగితే దే విల్ బి వెరీ బిగ్ పొజిషన్స్. ఇక్కడ మనం చేసినంత అదే మంచి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళకి నంబర్స్ అయితే ఏ విధంగా ఉంటుందండి? యాంటీ నంబర్స్ కానీ లక్కీ నంబర్స్ కానీ? ఒక 3 నెంబర్ కొంచెం యాంటీ, 6 నెంబర్ బాగా హెల్ప్ చేస్తుంది పైకి తీసుకొస్తుంది. 6 ఫిబ్రవరిని బాగా హెల్ప్ చేసి జూన్ 6 మంత్ ఈస్ వెరీ, అంటే మనం వచ్చేది 2000 ఇప్పుడు ప్రజెంట్ 2020లో ఉన్నాం. అప్లిఫ్ట్ ఎక్కువ ఉంటుంది, హెల్పింగ్ హ్యాండ్, ఒక చెయ్యి వచ్చి కింద ఉన్న మనల్ని పైకి తీసుకొచ్చే హ్యాండ్ 6 అన్నమాట. సో ఇయర్లో 6 విల్ డెఫినెట్ హెల్ప్ ఫిబ్రవరి బోర్న్ కిడ్స్ 2022లో. ఫిబ్రవరి ఇప్పుడు మన మన పుట్టేసిన వాళ్ళు కానీ పుట్టబోయే వాళ్ళు కానీ ఈ 6 మంత్ అంటే 2020లో చాలా అప్లిఫ్ట్ ఉంటుంది. వీళ్ళు పైకి వచ్చేలాగా అంటే గాడ్ ఫాదర్, అతను నా గాడ్ ఫాదర్, అతను నా గాడ్ గాడ్ ఫాదర్ అన్నట్టు ఈ 6 ఇస్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఫిబ్రవరి బాంచ్. ఆల్రెడీ మనం పుట్టేసిన ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ ఇయర్లో మంచి అప్లిఫ్ట్ ఉంది. మంచి పొజిషన్లో కూర్చోబెడతారు వాళ్ళని, అంటే ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తాడు 6 శుక్రుడు దీవెనల వల్ల. అష్ట ఐశ్వర్యాలు, ఆనందాలు, వినోదాలు. ఈ ఫిబ్రవరిలో హానెస్ట్ ఉంటారు కదా, వీళ్ళైతే ఈజీ మనీ తీసుకోరు ఎవరి దగ్గర కూడా, ఫ్రీగా తీసుకోరు, వీళ్ళు కష్టపడే తీసుకుంటారు. ఈ 6 వాళ్ళు వారికి వర్క్ ఇస్తుంది అనమాట, ఈ ఇయర్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ వర్క్కి 2-3 పేమెంట్స్ వస్తాయి. సో దే విల్ బీ మూవింగ్ ఫార్ వెరీ వెరీ ఫాస్ట్. సో ఇన్ని రోజులుగా మిగలబెట్టింది ఈ ఇయర్లో వెనక వేసుకుంటారు. వీళ్ళు ఈ ఇయర్లో చేసేది నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు వాళ్ళకి అది ఫీడ్ చేస్తుంది. వాళ్ళని ఈ 1 ఇయర్లో కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని డబ్బులు జాగ్రత్తగా చేసుకోగలిగితే నెక్స్ట్ 30 ఏళ్ళకి మామూలుగా 20-20 అంటాం మనం, నెక్స్ట్ 30 ఇయర్స్లో తిరగలేదు ఇంకా. డెఫినెట్గా సార్. అయితే పర్టికులర్గా ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేదంటే బిజినెస్ విషయంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ ఇండస్ట్రీ విషయంలో కానీ ఏ విధంగా ఉంటుందంటారు? సో 2 వాళ్ళు ఎవరితో అందరితో క్లోజ్గా ఉంటారు. ఫిబ్రవరి బాన్ పీపుల్ నాన్ కాంట్రవర్షియల్, అంటే వీళ్ళ దగ్గర నెగిటివ్ ఏమంటే మొహం ఏం చెప్తారు నచ్చకపోతే, ఇదొకటే. 2 వాళ్ళు ఏమంటే దాచుకోరు. ఈ ఫిబ్రవరి వాళ్ళు హానెస్ట్ కదా, ఇది ఎలా ఉంది అంటే బాగాలేదన్నా చెప్పే విధానం మాత్రం మొహం మీదే మెత్తగా చెప్తారు, అంటే పక్కన హర్ట్ కాకుండా. ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఫ్లాప్ అవుతుంది అన్న ఈ వెంచర్, అంటే హానెస్ట్ వాళ్ళు కదా, అయిపోతుంది కానీ పెట్టేసి 100 కోట్లు పెట్టాయంటే ఓనర్ మునిగిపోతారు కాబట్టి. వీళ్ళు హానెస్ట్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి. వీళ్ళు ఏ పని చేసినా పక్కన వాళ్ళు నమ్ముతారు, ఇది కరెక్టే, ఇతను హానెస్ట్ కాబట్టి అది చేద్దాం. సో రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళ తెలివి వల్ల కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్, ఫిబ్రవరి వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ అర్నింగ్ మనీ ఇన్ రియల్ ఎస్టేట్. కాదు ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకో 50,000 అంకనమని వీళ్ళు చెప్తారు అది 45 చేస్తుందన్నా, అంతతో ఇంత కొనుక్కోండి అట్టండి వాళ్ళు. వీళ్ళు వీళ్ళ లాభాలు కూడా కొంచెం నిజాయితీ పోవడం వల్ల నువ్వు చెప్పు ఎంత కొనుక్కోవచ్చు చెప్పేస్తారు, ఒక 5 లక్షలు తగ్గించుకోండి, అంటే అంత నిజాయితీ వీళ్ళు. సో నేను ఇంత కొన్నానన్నా 20 కొన్నా, మీరు 40 ఇచ్చేయండి చాలే, మార్కెట్ రేట్ 60 ఉంది, మీరు 40 ఇచ్చేయండి అట్టండి రకం వీళ్ళు. సో అందరూ మనసు గెలుచుకుంటారు, అరే నాకు బెనిఫిట్ చేశారు. ఒకరిని బెనిఫిట్ చేస్తే ఖచ్చితంగా ఈ కాలంలో ఎవరు మర్చిపోరు నాన్న. ఒకరికొకరు మంచి చేస్తే ఈ కాలం ఎలా ఉన్నారంటే దిల్ బి వెయిటింగ్ టు రీపే. మా ఫ్రెండ్స్ చాలామంది నేను చూశాను స్పెరవులో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి ఎవరిని హెల్ప్ చేస్తే వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు దొరుకుతుందో ఛాన్స్, హెల్ప్ చేద్దాం హెల్ప్ చేద్దాం అని. అంత మంచివాళ్ళు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు. సో దే రీపే అంటే తీసుకున్న ఆనందాన్ని తిరిగి ఇస్తారు. మనం కూడా చెప్పుకోవాలి అబ్బా వాటి ఇంత మంచోడు అనేసి. సో ఈ ఫిబ్రవరిలో పుట్టిందరూ కూడా నా జాతి రత్నాలు అంటాం కదా, రత్నాలు నిజాయితీతో ఉన్న రత్నాలు. సో వీళ్ళకి దేవుడు ఈ ఇయర్లో మంచి దారి చూపిస్తాడు అండ్ మొహం మీద చెప్పే లక్ష్యం కొంచెం తగ్గించుకుంటే ఇంకా మంచి గ్రోత్. గ్రేట్ గ్రేట్. చాలామందికి ఉంటుందండి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని. మీరు చెప్పినట్లు కొంతమంది కొన్ని యాంటీ నెంబర్స్ ఉంటాయి, మీరు ఇందాక 3 అనే వర్డ్ వాడారు. సో ఆ 3లో కనుక లేకపోతే
వీళ్ళది నేమ్ స్టైల్ అంటే మీరు చెప్పినట్లు ఫిబ్రవరిలో ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి నేమ్ కరెక్షన్ అకార్డింగ్ టు న్యూమరాలజీ తెలుస్తుంది కాబట్టి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే నేమ్, నిక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు వాట్సాప్ చేసి దాని తర్వాత అందులో మీరు పేరు బలం ఉందో లేదో మీరు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారా, ఎలా ప్రాసెస్ ఏంటి అసలు? సో ఫస్ట్ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టమంటాను, 2 నంబర్స్ ఇస్తాను. పేరు బాగుంటే ఓకే బాగుందని చెప్పేస్తా. బాలిన వాళ్ళని ఈ రాంగ్ ఉంది, దయచేసి వెంటనే కరెక్షన్ తీసుకోండి, ఎందుకంటే ఎవరు కూడా రాంగ్ నెంబర్ ఎఫెక్ట్ వల్ల బాధపడకూడదు. యాక్చువల్గా వాయిస్లు ఇస్తుంటే కంటిన్యూగా గొంతు చాలా ఇబ్బంది ఉన్నా ఎంతోమంది మనం వెలిగిస్తున్నాం అని ఒక పాయింట్, ఎందుకంటే చాలామంది బాగుంటారు నాన్న, చాలా బాగుంటారు, సడన్గా పడిపోతారు, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది న్యూమరాలజీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సౌందర్య బాగుంది, 16 నంబర్లో ఉంది, ఎప్పుడైనా పడిపోవచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ముందు. అలా 16లో ఎవరున్నా సావిత్రి, సౌందర్య, సిల్క్ స్మిత, ఈ 16 మనం ముందు చెప్తాం అనమాట, జాగ్రత్త పడండి, వెంటనే కరెక్షన్. ఇట్స్ క్యారింగ్ ఏ బాంబ్, టైం బాంబ్, నెక్స్ట్ ఇయర్ పేలినా నెక్స్ట్ ఇయర్ పేలినా పేలడం పక్క. సో మనం ముందే ప్రిడిక్ట్ చేసి సార్ మీ పేరులో బ్లాస్టింగ్ నెంబర్ ఉంది, కరెక్ట్ చేసుకోండి, 13 నంబర్ డెత్ నెంబర్, ఇట్లా ముందే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందే మనం వాళ్ళకి హింట్ ఇచ్చి వాళ్ళు తొందరగా పేరు కరెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ నెగిటివ్ మనం రిమూవ్ చేసేస్తాము, ప్రాబ్లమ్ని బైపాస్ చేసుకోవచ్చు. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 2 నంబర్స్ ఇస్తాను, రాసుకోండి. 9133789199 ఫస్ట్ నంబర్, వాట్సాప్ నంబర్. సెకండ్ వచ్చేసి 9703335056, 9703335056. సో మీకు రిప్లై వచ్చిన వెంటనే మీరు, నేను చెప్తాను అన్నమాట, బాగాలేదండి ఈ నంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఈ నంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఆ కాంటాక్ట్ అయితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు, తీసుకోవచ్చు, అండ్ దెన్ విల్ గో ఫర్ నేమ్ కరెక్షన్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా సో ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో అందులో మీరు ముఖ్యంగా మీ నేమ్, నిక్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కనుక సెండ్ చేస్తే దానికి నేమ్ కరెక్షన్ అనేది అవసరమా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసి దాన్ని బట్టి ఆయన అడ్వైస్ చేయడం జరుగుతుంది, నేమ్ కరెక్షన్ ఉంది, చేయించాల్సినటువంటి అవసరం ఉంది అని. సో అకార్డింగ్ టు దట్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు త్రూ ఆన్లైన్ మీరు తీసుకోవచ్చు, ఎక్కడున్నా సరే, మీరు అబ్రాడ్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే, సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. అండ్ పర్టికులర్గా సో మీకు కనుక వీటికి సంబంధించి ఏదైనా సరే డైరెక్ట్ కొంతమంది చిన్నపిల్లల పేర్ల విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్లోనే నేమ్ కరెక్షన్స్ అనేది క్లియర్గా ఎక్కువ టైం తీసుకున్నా సరే చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.